अमरावती राजधानी कोसम भूमिलिचिन दलित रैतुलपै अट्रासिटी केसुलु पेट्टी रैतुलकु संख्यलु वेयटं लांटी हेयमैन प्रभुत्व चर्यलनु निरसिस्तू अनंतपुरं जिल्लालो डाक्टर बीआर अंबेडकर् विग्रहं वद्द तेलुगुदेशं पार्टी नायकुलु निरसनगा चेतुलकु संख्यलु वेसुकोनी निरसन व्यक्तं चेशारु। రాజధానికి భూములు ఇచ్చినటువంటి దళిత రైతుల్ని సంఘ విద్రోహ శక్తుల్లాగా టెర్రరిస్టుల్లాగా అక్రమ కేసుల్లో అరెస్టు చేసి పోలీసులు చేతులకు సంకెళ్ళు వేసి తీసుకెళ్లడం ఇది ఖచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క అవివేకానికి నిదర్శనం। ఎందుకంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది దళితుల రక్షణ కోసం ఉన్నటువంటి చట్టం। దళితులకు ఏ చట్టం అయితే రక్షణ కల్పించాలో ఆ చట్టం కిందనే దళితుల్ని దళితులపైన కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం భారతదేశంలోనే ఇది ఒక ఆశాస్పదమైనటువంటి సంఘటన। రైతులు భూములు ఇచ్చినటువంటి పాపానికి రాజధాని కోసం ఏదైతే భూములు ఇచ్చామో ఆ రాజధాని ఉద్యమంలో భాగస్వామి అవుతున్నటువంటి రైతులు ఆ రైతులకు వ్యతిరేకంగా ఒక ఎంపి చేపిస్తున్నటువంటి పెయిడ్ ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమానికి మీరు ఎందుకు వచ్చారు మా కడుపు ఎందుకు కొడతారని చెప్పేసి దళిత రైతులు ప్రశ్నించినటువంటి పాపానికి దళిత రైతుల్ని బీసీ రైతుల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం ఇది నిజంగా నీచమైన చర్య। ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలకు జరిగేటువంటి దాన్ని ఉద్యమం అంటారు। ప్రభుత్వ తీర్పుని లేదా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ రాజధాని ఉద్యమానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయడం ఎందుకు ఉద్యమం చేస్తారని ప్రశ్నిస్తే జగన్ మోహన్ రెడ్డి గారు ఇంటి పట్టాలు దాదాపు లక్షలాది మంది పేదలకు ఇంటి పట్టాలు ఇస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటారని చెప్పి చెప్పడం ఇది దుర్మార్గమైనటువంటి చర్య। పేదల పట్ల పేదల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గారు అన్ని ప్రాంతాల్లో లక్షల ఇళ్ళు నిర్మాణం పూర్తి చేసుకునేటువంటి ఇళ్ళను పేదలకు ఇచ్చేటువంటి చిత్తశుద్ధి లేనటువంటి ముఖ్యమంత్రి అవగాహన రాహిత్యంతో చాతగానితనంతో ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా పేదల భూములు దళితుల భూములు పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలన్న నెపంతో లాక్కుంటే ఎవరైతే పేదల భూముల యజమానులు ఉన్నారో వాళ్ళు వందలాది మంది హైకోర్టుని జిల్లా కోర్టుని ఆశ్రయిస్తే ఇంటి పట్టాలు కార్యక్రమం జరగలేదు తప్ప మీరేదో పేదలకు ఇంటి పట్టాలు ఇస్తా అంటే ఆ పట్టాని చంద్రబాబు నాయుడు గారు లాక్కొని చించేశారనేటువంటి దుర్మార్గంగా ఏదైతే మీ చేత కాదో అది చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టడం। ఎస్ ఈ రోజు మూడు రాజధానులకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉద్యమం జరుగుతుంది మరి మీరు అటుకో మీరు నిలుపుదల చేయలేదే మద్యం రేట్లకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారు చంద్రబాబు నాయుడు గారు మీరు రేటు తగ్గించలేదే కరెంటు ఛార్జీలకు వ్యతిరేకంగా దీక్షలు చేయించారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఛార్జీలు తగ్గించలేదే చంద్రబాబు నాయుడు గారు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తూ ఉంటే ఏ ఒక్క నిర్ణయానికి కూడా మీరు తలంచక కేవలం మీ చేతగానితనంతో ఇంటి పట్టాల నెపంతో పేదల భూములు లాక్కునేటువంటి రియల్ ఎస్టేట్ బ్రోకర్ల వ్యాపారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేదల భూములు రెవెన్యూ అధికారులకి పేదలకి మధ్య బ్రోకర్లుగా వ్యవహరిస్తూ లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు అవినీతి చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నిస్తారు తప్ప పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకం కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ దేశంలోనే అన్నదాతకు సంకెళ్ళు వేసి అన్నదాతని అన్యాయంగా అవమానకర రీతిలో ఈరోజు సబ్ జైల్లో ఉంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఆ రైతులకి న్యాయం జరిగేంత వరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం। హక్కుల ఉల్లంఘనకు ఈ ప్రభుత్వమే పోలీస్ యంత్రాంగం ద్వారా పాల్పడతా ఉంటే ప్రజలకు దళితులకు రైతులకు రక్షణ ఎక్కడుంటుందని మేము అడుగుతా ఉన్నాం। కాబట్టి అమరావతి కోసం సాగే ఈ పవిత్ర యుద్ధంలో అలుపెరగని పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావడంతో పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ దుర్మార్గాల్ని ప్రతి ఊరు వాడ ఖండించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। దాని అమరావతిని అడుగడుగున నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే రాజధాని పనులను పూర్తిగా స్తంభింపజేయడం ద్వారా రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తూ ఉన్నాడు, అన్యాయం చేస్తూ ఉన్నాడు।
ప్రశాంతమైన పద్ధతుల్లో ప్రజాస్వామిక పద్ధతుల్లో అమరావతి రాజధాని కోసం నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యమకారులపైన రైతులపైన ప్రభుత్వం సాగిస్తున్న దమన నీతిని మనం చూస్తా ఉన్నాం జర్నలిస్టుల మీద అక్రమంగా కేసులు పెట్టారు అట్లాగే రైతుల మీద మహిళల మీద నాన్ అవైలబుల్ కేసులు పెట్టారు మహిళల్ని చిత్రహింసలకు మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు ఆత్మగౌరవం దెబ్బతినేటిగా రైతులకు బేడీలేసి మరి జైలుకి తీసుకొమ్మిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో మరి అనంతపురం మాజీ శాసనసభ్యులు వైకుంఠ ప్రభాస్ గారి పిలుపు మేరకు ఈరోజు అంబేద్కర్ సర్కిల్ దగ్గర మౌనదీక్ష చేపట్టింది ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక రైత ప్రభుత్వం రైతులకు అండగా ఉండాలని చెప్పిన ప్రభుత్వం రైతు ఎన్ని మిరిసి మరి ఈరోజు ముందుకు పోతున్నది మరి ఈ ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు రైతులంటే మనోభావం లేదు రైతు పేరు పెట్టుకొని రైతుల్ని నచ్చేటి ముంచి రైతు కలుపు కోత కోసిన ప్రభుత్వం ఏదైనా ఉండదంటే ప్రపంచంలో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అని కూడా మీ మీడియా ద్వారా ప్రతినిధుల ద్వారా తెలియజేస్తున్నా మొన్న నిన్న చూశారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కానీ ఎస్సీల పైన ఎస్సీ అటాక్ కేసులు ఎక్కడ పెట్టిందా ఎస్సీల పైనే ఎస్సీ అటాక్ కేసులని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుకు పోతున్నది దీనిపైన తీవ్రంగా ఖండిస్తున్నాం తెలుగుదేశం పార్టీ రైతుల పక్షాన ఎప్పుడు పనిచేస్తుంది రైతులంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు రైతులకు భరోసా ఇచ్చి రైతులను ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ఇది గుండు పెట్టుకోవాలని వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మీకు చిత్తశుద్ధి ఉంటే రైతుల మనోభావాలకి అనుకూలంగా పనిచేయాలని డిమాండ్ చేస్తున్నాం.